ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ అంటే ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఉండాలి. అందున ఒక పాత్ బ్రేకింగ్ మూవీ రీమేక్ చేసే సమయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. మన వాళ్ళు కూడా కొన్ని రీమేక్ లను చెడగొట్టారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్షన్ 1 వర్మ సినిమాపై ఓ రేంజ్ లో ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత అవుట్పుట్ చూసి హీరో విక్రమ్ తన కొడుకు లాంచ్ కి అర్జున్ రెడ్డి మంచి ప్రయత్నం అయినా అది రా రస్టిక్ తరహా మూవీస్ ఎక్కువగా చేసే బాలా డైరెక్షన్ లో రీమేక్ చేయడం వికటించింది అని వర్మ సినిమా మొత్తం కంప్లీట్ అయినా కానీ ఈ వర్షన్ వద్దే వద్దని చెప్పి అర్జున్ రెడ్డిని ఉన్నది ఉన్నట్టు తీసి రిలీజ్ చేశాడు. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అది వేరే విషయం కానీ బాలా డైరెక్షన్ లో వచ్చిన వర్మ ఆగిపోవడంతో ఎందుకని ఆపారు, సినిమాలో అంతగా ఏం బ్యాడ్ ఉందని ఆపారు అన్న ప్రశ్నలు అలాగే ఉండిపోగా సినిమా చాలా టైం తీసుకుని ఎట్టకేరకు ఇప్పుడు కంప్లీట్ గా రాదనుకున్న సినిమాను సింప్లీ సౌత్ అనే యాప్ వారు 2.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి 140 టికెట్ రేటుతో ఇండియాలో ఈ సినిమాను పేపర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ 3 గంటల లెంత్ తో తెరకెక్కగా ఈ వర్షన్ లో ఎంతవరకు కట్ చేశారో తెలియదు, కానీ మొత్తం మీద 1 గంట 50 నిమిషాల లోపే ఉంది ఈ సినిమా. ఒరిజినల్ లో హీరో ఫ్రెండ్ కి చాలా ముఖ్య పాత్ర ఉంటే ఇక్కడ ఈశ్వరీరావు గారి పాత్రకు ఆ ప్రాధాన్యతను ఇచ్చారు. ఒక క్లాసిక్ సినిమాను ఇక్కడ మొత్తం కమర్షియల్ మూవీ చేసి పడేశారు. సీన్ బై సీన్ ఏదో కమర్షియల్ సినిమాలో వచ్చి వెళుతున్నట్లు వస్తూ పోతూ ఉంటుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆడియన్స్ కి రిజిస్టర్ అవ్వదు. ఇక అరవ పైత్యం అయితే పీక్స్ లో ఉంటుందని చెప్పవచ్చు. అవి చూసిన తర్వాత చిరాకు పుట్టక మానదు. ఓవరాల్ గా అర్జున్ రెడ్డి మెయిన్ కథని అలాగే ఉంచినా ఇక్కడ కమర్షియల్ గా దాన్ని మార్చి మరో విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు, కానీ అది దారుణంగా వికటించిందనే చెప్పాలి. ఒక్క ఈశ్వరీరావు గారి రోల్ తప్పితే మిగిలిన అందరి రోల్స్ కూడా ఏమాత్రం రిజిస్టర్ అవ్వవు. ఇక అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా విజయ్ దేవరకొండతో పోల్చితే మొదటి సినిమాతోనే అలాంటి క్యారెక్టర్ ను చేసిన ధ్రువ్ విక్రమ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా గడ్డంతో తన లుక్ ఏమాత్రం ఇంప్రెసివ్ గా లేదని చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది. అర్జున్ రెడ్డి ఆ రేంజ్ లో రీచ్ అవ్వడానికి సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరో ఎలివేట్ అయ్యే సన్నివేశాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ముఖ్య పాత్ర లభించింది. కానీ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత నీరసంగా ఉంటుంది అంటే అసలు ఏమాత్రం సీన్ లో ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఉంటుంది. ఇక హీరో ఇంట్రో సీన్ అలాగే మందు తాగి ఆపరేషన్ చేసే సీన్స్ లో పైత్యం అయితే మరో లెవెల్లో ఉండగా ఆ 2 వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద బాల ఇది వరకు చేసిన శివపుత్రుడు, శేషు, వాడు వీడు లాంటి సినిమాలకు పూర్తి విరుద్ధమైన ఈ సినిమాను ఎవరో బలవంతంగా ఆయనతో డైరెక్ట్ చేయించారా అనిపించే విధంగా డైరెక్ట్ చేశాడు. సినిమా మొత్తం చూసిన తర్వాత విక్రమ్ ఈ సినిమాను ఆపేసి మంచి పని చేశారు అని అనిపిస్తుంది. మీరు సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.